ఉంది అక్కడ లేదది ఏంటి అనేది అడగాలే తప్ప మిగతాదన్నీ అక్కడే ఉంది. కాబట్టి మీకు అందులో కొద్ది కొద్దిగా టచ్ ఉంటే జాస్మిన్ ఇక్కడ ఉన్నప్పుడు మనం మార్చి పార్చి ప్రాక్టీస్ ఇవ్వడం వలన ఆవిడికి కొంచెం సహాయపడ అలాగే మన స్కూల్లో నుంచి వెళ్ళినటువంటి సీనియర్ స్టూడెంట్స్ అందరూ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అంటానే ఉంటారు ఇక్కడ ఎన్సీసీకి చాలా చక్కగా ఉపయోగపడింది మన స్కూల్లో మార్చ్ పాస్ట్ చేసినటువంటి ప్రాక్టీసే అని చెప్తా ఉంటారు. అంటే కేవలం స్టడీస్ మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో మనలో దాగి ఉన్నటువంటి వాసనను మనలో దాగి ఉన్నటువంటి ఒక టాలెంట్ ని వెలుగు తీసే ఉద్దేశం మీద మన హోలీ ఏంజల్ స్కూల్ నందు ప్రతి ఏడాది ఈ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ వీక్ నిర్వహించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమంలో స్పోర్ట్స్ కి ఇంట్రెస్ట్ లేకపోతే ఆర్ట్స్ లో ఇంట్రెస్ట్ లేకపోతే ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ అను ఏదైనా ఒక కార్యక్రమంలో మీరు పాల్పంచుకుంటే దాని వల్ల జరుగుతున్నటువంటి లాభాలు చాలా ఉన్నవి అది ఫ్యూచర్ లోనే మీకు తెలుస్తుంది. మొట్టమొదటిగా మీకు స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి ఆవిష్కారం ఉంది. స్టేజ్ ఫియర్ అంటే మనం చదివి ర్యాంకులు గ్రేడులు తీస్తాం కానీ ఒక 10 మంది మధ్యలో నిలబడి మాట్లాడాలి అంటే 10 మంది మధ్యలో నిలబడి ఒక పాట పాడాలంటే చాలా వణికి వస్తుంది. అది లేకుండా చేయడమే ఈ యొక్క కార్యక్రమం ఈ మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాల ద్వారా నేను మీన్ చేసింది. కనుక ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక దానికి కాకపోతే ఇంకో దానికి పేరిచ్చి దానిలో పాలు పంచుకొని చక్కగా మీ యొక్క నైపుణ్యాన్ని దాగి ఉన్నటువంటి ఛాలెంజ్ ని హిడెన్ ఛాలెంజ్ ని వెలుగు తీయాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ నేటి ఈ ఫ్లాగ్ హోయిస్టింగ్ ద్వారా మన ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ వీక్ ని ఇనాగురేట్ చేసినట్లు ప్రకటిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ 4 గ్రూప్ పార్టిసిపేట్ చక్కగా ఆ స్ఫూర్తితో కాంపిటేటివ్ స్పిరిట్ తోనే ప్రతి ఒక్క టీం పాల్పంచుకోవాలని గ్రూప్ క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ గ్రూప్ టీచర్స్ అదే విధంగా ఆ గేమ్ క్యాప్టెన్ వాళ్ళు కూడా చక్కగా ప్రతి ఒక్క స్టూడెంట్ ని ఇనిషియేట్ చేస్తూ వాళ్ళు చక్కగా పాల్గొనే విధంగా వాళ్ళని కూడా తీర్చిదిద్దాలి వాళ్ళకి కూడా స్పిరిట్ ఇవ్వాలి వాళ్ళకి కూడా స్ఫూర్తినివ్వాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇనాగురేట్ చేసేటట్లు నేను ప్రకటిస్తున్నాను. పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే కొట్టర కొండ నెత్తురు మరిగితే ఎత్తర జెండ సత్తువ ఉరిమితే గుజరాతీ తిరుగే లెహనిది తిరు
తిరిగి బిగబట్టరా, చెప్పలు రెండు చరిచి జైలు కొట్టరా, మన ఒక్కొక్కటి కోట్లాది పెట్టురా. చూడరా మల్లేసా చుట్టమైనది భరోసా, కుమ్మర గణేష గుణ కట్టర కుల్లాసా. పల్లె పంతము నకోడే అది అది లేకుండా